హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో. మనకి ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే కలికి 2898 AD మూవీకి సంబంధించినటువంటి ప్రమోషన్స్ అయితే చాలా జోరుగా చేసి అవుతున్నాయి అన్నమాట. అంటే వాళ్ళు మూవీని కనుక మనకి ట్రైలర్ కానీ మూవీని కానీ డైరెక్ట్గా రిలీజ్ చేశారనుకోండి, అది ఏంటి ఆ కాన్సెప్ట్ ఏంటి అన్నది మన ఎవరికి కూడా అర్థం కాదనమాట. కాక అందుకని చెప్పేసి వాళ్ళు ఈ విధంగా యానిమేషన్లో B&B బుజ్జి అండ్ భైరవ ఈ విధంగా మనకి యానిమేషన్స్లో వీళ్ళు తీసుకురావడం అయితే జరుగుతుంది అనమాట. మనకి ఏంటంటే ఇదంతా కూడా ప్రమోషన్స్ అయితే చాలా బాగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు యానిమేషన్ చూసిన వాళ్ళకి ఆ కాన్సెప్ట్ ఏంటి అని చెప్పేసి అయితే క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట. అలా అర్థమైన వాళ్ళు ఏంటంటే సినిమాకి వెళ్ళి చూసే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువైతే ఉంటాయన్నమాట. కానీ ఏంటి అంటే ఈ యొక్క మూవీ యొక్క ట్రైలర్ కోసమైతే ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ట్రైలర్ కోసమే కాదు, అసలు తెలుగు ఆడియన్స్ మొత్తం అందరూ కూడా అసలు ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తా అయితే ఉన్నారనమాట. అంటే డేట్ ఎప్పుడు వస్తుంది ఏంటి అని చెప్పేసి చాలా ఎదురు చూస్తా అయితే ఉన్నారనమాట. కానీ మనకి త్వరలో మనకి ట్రైలర్కి సంబంధించినటువంటి డేట్ అయితే వీళ్ళు మనకి అనౌన్స్ చేయబోతున్నారు. ట్రైలర్ను కూడా వీళ్ళు ఒక మంచి లాంచ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు అనమాట. లాంచ్ ఈవెంట్లోనే వీళ్ళ మనకి ట్రైలర్ అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఎక్కువ ఉందన్నమాట. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక జూన్ 1st week ఒక డేట్ అయితే తెలుస్తుంది అనమాట. మీలో ఎంతమందికి తెలుసో డేట్ కామెంట్ చేయండి, మ్యాక్సిమం ఎవరికి తెలియకపోవచ్చు. ఎందుకంటే ఈ డేట్ అనేది నాకు కొంచెం సర్కిల్ ద్వారా తెలుస్తుంది అనమాట. ఏంటంటే త్వరలో ఈ మూవీ అయితే మన సెట్స్ మీదకి అయితే రాబోతుంది, స్క్రీన్ మీదకి రాబోతుంది అనమాట. మళ్ళీ చాలా మంది ఏంటంటే బుజ్జి కార్ ఏదైతే ఉందో ఆ కారు గురించి కూడా చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ సరిగ్గా ఆ కార్ మనకి చెన్నైలో అయితే ఉందన్నమాట. మీరు నేను అందరం కూడా చూడొచ్చు, దానికైతే ఏమీ లేదనమాట. ఈవెన్ ఆ కారు కోసం కూడా చాలా మంది సెలబ్రిటీలు వెళ్ళి దాన్ని చూడడం కానీ అక్కడ నుంచి ప్రమోషన్స్ కోసం కానివచ్చు ఆ విధంగా మా సెట్ సెట్ చేశారని చెప్పుకోవచ్చు అనమాట. మనకి దీంట్లో బుజ్జి అనేది మనకు ఒక మంచి క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. అంటే ప్రభాస్ గారి తర్వాత ఏదైనా బిగ్గెస్ట్ క్యారెక్టర్ ఉంది అని చెప్తే మాత్రం అసలుకి బుజ్జి క్యారెక్టర్ అయితే నేను ఏదైతే చెప్తాను అనమాట. నాకైతే ఈ మూవీ సంబంధించి నాకైతే యానిమేషన్స్ వచ్చినవన్నీ కూడా నాకైతే బాగా నచ్చినాయి. మీలో ఎంతమందికి నచ్చినాయో కామెంట్ అయితే చేయండి. ఇంకా మీరు ఇప్పటివరకు ఈ వీడియోని చివరకు చూసారు అంటే ఒక లాంచ్ ఈవెంట్ కోసమే చూస్తుంటారనమాట. ఆ లాంచ్ ఈవెంట్ అంటే మనకి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఎప్పుడు జరగబోతుంది అంటే నాకు తెలిసి మేబీ ఎప్పుడు జరుగు అంటే ఎక్కడ జరుగుతుందో తెలియదు అనమాట. కానీ June 7th శుక్రవారం సాయంత్రం అయితే ఈ యొక్క మూవీకి సంబంధించినటువంటి ట్రైలర్ అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారని చెప్పేసి నాకున్న ఇన్ఫర్మేషన్ అనమాట. మీలో ఎంతమంది యొక్క ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ అయితే చేయండి. ఆల్రెడీ టీజర్ చూసాము, ఎంత బాగుందనమాట. ట్రైలర్లో మనకి బుజ్జికి సంబంధించినటువంటి విషయాలు కూడా చాలా చెప్పే అవకాశం అయితే ఉందన్నమాట. నాకైతే బాగా అయితే నచ్చింది ట్రైలర్ అయితే. మనకి June 7th అయితే శుక్రవారం ఆ రోజు అయితే వచ్చే ఛాన్స్ అయితే 99% అయితే ఉందన్నమాట. మేబీ చేంజ్ అవ్వచ్చు, కానీ ఆ రోజు మాత్రం ఒక పెద్ద లాంచ్ ఈవెంట్ అయితే వీళ్ళైతే ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. కాబట్టి మీలో ఇంకెవరన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మోర్ వీడియోస్ అయితే త్వరలో ఇంకా బోల్డ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి అనమాట. బాగా చూస్తున్నారు వీడియోస్, కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. కానీ మేబీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోవాలి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం.